తాజా 30. ప్రధానమంత్రి మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుగులేని సమాధానం ఇచ్చారా? కేంద్రం నుంచి ఎందుకు బయటకు వెళ్తున్నారని ప్రశ్నించిన మోడీకి చంద్రబాబు గుక్క తిప్పుకోలేని ఆన్సర్ ఇచ్చారా? బాబు సమాధానం తర్వాత ప్రధాని మోడీకి ఇక మాట్లాడడానికి ఏమీ లేకుండా పోయిందా? ఇక ఉంటాను అనడం మినహా మరో సమాధానం లేదా? అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అవమానకర ప్రకటన తర్వాత ఇక కేంద్రంలో ఎంతమాత్రం కొనసాగకూడదని భావించిన టీడీపీ వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు పార్టీ ఎంపీలతో కేంద్ర మంత్రులతో టెలికాన్ఫరెన్స్లు మంత్రాలు కొనసాగించారు. ఆ వెంటనే ఇటు ప్రధాని మోదీతోనూ మాట్లాడే ప్రయత్నం చేశారు. కేంద్రంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకంగా ఎన్డీఏ సర్కారు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వివరించాలని భావించారు. కానీ బుధవారం ప్రధాని అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిన దాదాపు 20 గంటల తర్వాత ప్రధాని మోదీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దాదాపు 20 నిమిషాల సేపు ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఏపీకి జరుగుతున్న అన్యాయం వివరించి తాము తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. కేంద్ర మంత్రులు ఇద్దరు రాజీనామాలు చేశారని తెలిపారు చంద్రబాబు. నిర్ణయం తీసుకున్నా చెప్పడం ఎందుకు? రాజీనామా నిర్ణయానికి ముందు నాతో మాట్లాడాల్సిందేని ఆయన అన్నారు. అందుకే మీకు ముందు చెబుదామని ఫోన్ చేశానని, ఇప్పటిదాకా వెయిట్ చేశానని వివరించారు. అయినా రాజీనామాల వంటి తీవ్ర నిర్ణయానికి ముందు ఒకసారి మాట్లాడితే బాగుండేది కదా అని ప్రధాని అన్నప్పుడు, తాము కేంద్ర సర్కారు నుంచి వైదొలుగుతున్నామని, ఎన్డీఏ కూటమి నుంచి కాదని, మనం ఎప్పటికీ మిత్రులమే అని అన్నారు చంద్రబాబు. అంతే, మోదీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. అలా అయితే ఉంటాను, ఒకసారి ఢిల్లీకి రండి మాట్లాడుకుందామని అన్నారట మోదీ. మొత్తం మీద చంద్రబాబు ఇచ్చిన సమాధానంతో మోదీ సైలెంట్ అయ్యారట. కేంద్రంలో పదవులకి రాజీనామా చేశాం, మంత్రి పదవులకు కాదు అని బాబు ఇచ్చిన ఆన్సర్తో మోదీ కూడా డైలమాలో పడిపోయారట. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.